ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చిన్నగంగారం గ్రామం ప్రాజెక్టు తెగిపోయిన ప్రధాన కాలువను ఎంపీపీ చెరుకూరు సతీష్ కుమార్ పరిశీలించారు. 100 ఎకరాల మిర్చి తోటలు, మొక్కజొన్న తోటలు, వరి పొలాలు నీరు లేక ఆవిరైపోతున్నాయని ఎంపీపీ తెలిపారు. అధికారులు తక్షణమే రైతుల పంటలకు నీరు అందించాలని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుందర్రావు, చిట్టెం వాసు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరు కావాల్సిన నీళ్ళు లేదు, బల్లడం కడిగేది మొత్తం అడిగేది మొత్తం ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిద్ధసూతుందా? మరి పాలెవాగు ప్రాజెక్టు దిగిపోయి 20 రోజులు పైన అవుతుంది ఈ ప్రాజెక్టు కింద. మరి వరి పంటలు వేసుకున్నారు, మొక్కజొన్న వేసుకున్నారు, మిర్చి పంట వేసుకున్నారు. 100 ఎకరాల్లో మరి పంట సాగు అవుతా ఉంటే మరి ఈ రోజు కూడా ఒక అధికారి రాకుండా ఈ పనులు నత్తనడకలు చేసుకుంటా మరి ఉంటే 20 రోజులు పంట పండకుండా మరి నీరు అందకుండా పంట పండే పరిస్థితి ఉన్నదా? అకాల వర్షాలకు మొత్తం పంట మొత్తం నాశనం అయిపోయి రైతులు నానా కష్టాలు పడి కొద్దో గొప్ప పంట మిగిలితే మరి ఈ ప్రభుత్వానికి అసలు రైతుల పట్ల చిత్తశుద్ధే లేదు, రైతుల పట్ల ప్రేమే లేదు. మరి ప్రేమ ఉన్నోడు ఇంత మటుకి 2-3 రోజుల నీరు అందియాలి, కానీ 20 రోజులు నీళ్ళు లేకుండా పంట ఏ మరి కేసీఆర్ సాగు చేసుకుంటాడు, పంట వేస్తాడు, నేను ఫామ్ హౌస్లో పంట వేస్తాను అంటాడు, మరి 20 రోజులు తడిపెట్టకుండా ఏ పంట అయినా పండుద్దా, దిగుబడులు ఏమైనా వస్తాయా? వీళ్ళు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే మరి తక్షణమే ఈ సాగు చేసి మరి కాలువ పనులు పూర్తి చేసి నీరు అందియాల. నీరు అందని పక్షంలో ఇక రైతులు మొత్తం దివాలా తీసి రోడ్డున పడే పరిస్థితి ఉంది. రైతుల విజయనగరం జిల్లా పార్వతీపురంలో కార్యకర్తల